ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియసంగమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము యోహాను రాసిన 3వ పత్రిక 3వ వచనం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించి తిని, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నీవు అనగా ఈ పత్రికలో రాస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే, గాయునకు శుభమని చెప్పి రాయినది అని అంటున్నాడు మొదటి వచనంలో. గాయు గురించి యోహాను ఇస్తున్న సాక్ష్యం ఏమిటి అని అంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావు. నిజము వేరు, సత్యము వేరు. నిజము మనం అనుకుంటున్నది నిజం, కానీ సత్యం ఏంటి అని అంటే దేవుని లేఖనము సత్యం, దేవుడు చెప్పున్నది సత్యం. మన నిజాలు మారొచ్చు, కానీ సత్యం ఎప్పుడు కూడా మారదు. సత్యము సత్యముగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, గాయి సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాడు అంటే లేఖన ప్రకారముగా నడుచుకొనుచున్నాడు. కింద చూడండి, ఫుట్ నోట్లో ఉంటుంది, మూల భాషలో సత్యములో అని ఉంటుంది. అంటే గాయ ఎక్కడున్నాడు, సత్యములో ఉన్నాడు, వాక్యములో ఉండి నడుచుకొనుచున్నాడు, వాక్య ప్రకారముగా నడుచుకొనుచున్నాడు గనక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా. మానవ ప్రవర్తన వేరు, సత్య ప్రవర్తన వేరు. మానవ ప్రవర్తన అంటే మన ఆశల ప్రకారము, మన ఇష్ట ప్రకారము చేసే ప్రవర్తన నడుచుకునేది. కానీ ఇక్కడ సత్య ప్రవర్తన అని రాస్తున్నాడు. అంటే వాక్యానుసారమైన ప్రవర్తన, వాక్యము నుండి ఇటు కానీ అటు కానీ తొలగిపోవట్లేదు గాయ. ఈరోజు నీవు ఆ పరిస్థితుల్లో ఉన్నావా? మొదట నీ వాక్యమును అంగీకరించే స్థితిలో ఉన్నావా? నువ్వు వాక్యమును నిజముగా ఉన్నది ఉన్నట్టుగా అంగీకరిస్తే నువ్వు ఆ వాక్య మార్గంలో నడుస్తావు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సత్యములో ఉండుట, సత్యమును అనుసరించి నడుచుట, ఆ సత్యములో మన ప్రవర్తనను బట్టి సహోదరులు వచ్చి సాక్ష్యం చెబుతున్నప్పుడు సంతోషిస్తున్నాడు. నీ గురించి సంఘ సభ్యులు వచ్చి ఏ సాక్ష్యం చెప్తున్నారు? ఇది ప్రశ్న. సత్య సాక్ష్యము అంటే సత్య ప్రవర్తనను బట్టి సత్య సాక్ష్యం ఇస్తున్నారా, లేకుంటే నీ ప్రవర్తన వేరుగా ఉందా? లౌకిక జ్ఞానమును బట్టి నీ ప్రవర్తన ఉంటుందా, సత్యవాక్యమును బట్టి నీ ప్రవర్తన ఉంటుందా? ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. యోహాను సంతోషిస్తున్నాడు. ఏంటో తెలుసా? నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. మాకు ఎంత డబ్బున్నా సంతోషం ఉండదు, మాకు మీరు ఎంత డబ్బిచ్చినా కూడా సంతోషం ఉండదు. మా సంతోషం ఏమిటి అనంటే, సేవకులు కుటుంబాలను వదిలిపెట్టి, ఉద్యోగాలను వదిలిపెట్టి, వ్యాపారాలను వదిలిపెట్టి, రక్త సంబంధాలను వదిలిపెట్టి ప్రభు సేవను మరి చేస్తుంటుండగా ఆ సేవకులకు సంతోషం ఏమిటి అనంటే, ఆ సంఘ సభ్యులు సత్యమును, ఏ వాక్యమైతే దేవుని నోట నుండి వచ్చే వాక్యము దేవుని సేవకుడు ప్రకటిస్తాడో ఆ వాక్య ప్రకారము నడుచుకుంటుంటే ఆ సేవకునికి చాలా సంతోషం. ఇక్కడ భూమి మీద సేవకునికి సంతోషము, అక్కడ పరలోకములో దేవునికి కూడా సంతోషం. నీ సాక్ష్యం ఎంతమందితో ముడిపడి ఉందో చూడండి. సేవకుని దగ్గర, సంఘములో, దేవుని దగ్గర. నీ సాక్ష్యం సంఘములో బాగుండాలి, నీ సాక్ష్యం కుటుంబంలో బాగుండాలి, నీ సాక్ష్యం సమాజంలో బాగుండాలి, నీ సాక్ష్యము దేవుని దగ్గర బాగుండాలి. దానికి అంతటికి కారణం ఒకటే, కీ, తాలపు చెవి ఒకటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే బైబిల్ మనకిచ్చాడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ఈ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఏం జరుగుతుంది, నడుచుకోకపోతే ఏం జరుగుతుంది చాలా స్పష్టంగా రాశాడు. అవన్నీ తెలిసి కూడా మనం సత్యాన్ని పక్కదారిలో నుండి వెళ్ళిపోతాం, సత్యాన్ని వదిలిపెట్టే సత్యములో మనం నడుచుకోం. నేనే సత్యం అన్నాడు. క్రీస్తులో నడుచుకోవట్లేదు మనం, క్రీస్తుని విడిచిపెట్టి నడుచుకుంటున్నాం, సొంత మార్గంలో నడుచుకుంటున్నాం. కాబట్టి మనం ఆశీర్వాదములకు దూరం అవుతున్నాం. ఈరోజు నీ సాక్ష్యం సత్య ప్రవర్తనగా ఉంటుందా లేదో స్వపరీక్ష చేసుకుందాం. ఒకవేళ లేకపోతే ఈరోజు దిద్దుకుందాం, సరి చేసుకుందాం, ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. ఈరోజు గాయను మా ముందలు పెట్టి అతడు ఎలాగున సత్య ప్రవర్తనలో నడుచుకుంటున్నాడో, సత్యములు ఎలాగున ఉన్నాడో
మరి అతని గురించి సహోదరులు ఎలాగన సాక్ష్యం చెబుతున్నారో మేము విన్నాము నా తండ్రి. మా ప్రవర్తన కూడా అలాగ ఉండటకు సహాయము దయచే తండ్రి. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగనే సేవకులు తమ పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారు అని వినుటకంటే ఇంకెక్కువ సంతోషం ఏది లేదు అని అంటున్నాడు. ప్రతి సంఘములో సేవకునికి ఇలాంటి అనుభవం కలగాలి ప్రభువ. ప్రతి సంఘములో గాయి లాంటి సంఘస్థలు ఉండాలి ప్రభువ. ఈరోజు ఎవరైతే వాక్యం విన్నారో వారు ఇలాంటి తీర్మానం చేసుకునే కృపను దయచేయమని, ఈ దినపు ఆశీర్వాదములు దయచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.